పచ్చిపులుసు ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. నేను మిరపకాయలు కొంచెం తక్కువ వాడుతున్నాను, కొంచెం మైల్డ్ వెర్షన్. ఇది కావాల్సిన వాళ్ళు, కొంచెం కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మిరపకాయలు వాడుకోవచ్చు. ఇది రాయలసీమ స్టైల్లో చేశాను, నువ్వుల పొడి వేశాను. నువ్వుల పొడి ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల పొడి మానేయచ్చు. పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు, నూనె జస్ట్ ఒక స్పూన్, ఉల్లిపాయ చిన్న ముక్క, కొత్తిమీర, కరివేపాకు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా నువ్వులు, చిన్న స్పూన్ నువ్వులు, ఇంగువ. మనకి చింతపండు రసం కావాలి, దానికోసం నేను ఒక ట్రిక్ చెప్తాను. చింతపండు రసం క్విక్గా కావాలి అంటే మైక్రోవేవ్లో చింతపండుని కొంచెం వాటర్ వేసి 30 సెకండ్స్ పెట్టి ఉంచండి. లేకపోతే మైక్రోవేవ్ వద్దు అనుకునే వాళ్ళు దీన్ని కొంచెం నానబెట్టినా కూడా చింతపండు సాఫ్ట్ అయ్యి గమ్మున తీసేయచ్చు, రసం తీసేయచ్చు. మొదటగా ఉన్న వాటర్ని పారపోసేసి కొత్త వాటర్ తీసుకోండి. దీని నుంచి చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని ఒక బౌల్లో తీసుకోండి. ఫిల్టర్ చేయక్కర్లేదు, ఎందుకంటే పిచ్చి కింద సెటిల్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకోండి, ఇంకా 2-3 సార్లు తీస్తే చాలు. దీంట్లో కొంచెం వాటర్, ఇంకొంచెం వాటర్ పోసుకోండి. కావాల్సిన సాల్ట్ వేసుకోండి. కన్సిస్టెన్సీ చారులాగా ఉండాలన్నమాట, చారు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా ఉండేంతగా తలంత పలచగా వాటర్ కలుపుకోవాలి. కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని అందులో వేయండి. రుచి ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ రుచి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నువ్వుల్ని వేయించుకోండి. వేయించిన నువ్వుల్ని పొడి చేసుకోండి. పొడి చేసుకున్న నువ్వుల పొడిని ఈ రసంలో కలపండి. నెక్స్ట్ మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. గరిటె వేడి చేసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. వేడి చేసుకున్న ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసి వేయించండి. ఇప్పుడు ఈ పోపుని ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. పులుసు రెడీ. దీన్ని ఒట్టిపప్పుతో తింటే బాగుంటుంది, లేకపోతే ఊరికే హాట్ రైస్లో తిన్నా కూడా బాగుంటుంది.